అందరికీ నమస్కారం. నిన్న నేను మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మా ఉండి నియోజకవర్గ ప్రజల సహకారంతో కలిసి మా ఉమ్మడి ఆలోచనతో ఉమ్మడి సంకల్పంతో చేపట్టిన డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉండి డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కామా ఉండి ఇచ్చిన అకౌంట్ నెంబర్కి చక్కటి స్పందన ఊహించిన దానికన్నా కూడా ఇంకా మంచి స్పందన వచ్చింది. చాలామంది చెక్స్, కొంతమంది బ్యాంకింగ్ ఆపరేషన్స్ పూర్తిగా అలవాటు లేని వాళ్ళు కొంత క్యాష్ కూడా తీసుకొచ్చి జమ చేయటం జరిగింది. నిన్న కొద్దిసేపు అప్పుడే అకౌంట్ ఓపెన్ అయినందువల్ల కొద్ది గంటల పాటు అమౌంట్ డైరెక్ట్గా రెమిట్ చేసిన వాళ్ళకి అకౌంట్ నాట్ ఇన్ ఆపరేషన్ అని చెప్పి రావటం జరిగింది. అంటే ఒకసారి ఇది చెప్పిన తర్వాత అకౌంట్ ఆపరేషన్కి కాస్త టైం పడుతుంది, కానీ మేము ఊహించాల. అంటే చెప్పిన వెంటనే నా స్నేహితులు చాలామంది, నా వెల్ విషర్స్ కానీ, నా నియోజకవర్గ ప్రజలే కాకుండా కొద్దిమంది విజయవాడ నుంచి ఇంకా వేరే ప్రాంతాలు, ఒక ఆయన రాయలసీమ నుంచి నాకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది. రాజుగారు, నేను ఇమీడియట్గా 20,000 రూపాయలు పంపించాను, కానీ అది బౌన్స్ బ్యాక్ అయింది, అకౌంట్ నాట్ ఇన్ ఆపరేషన్ అని చెప్పడం జరిగింది. నేను ఊహించిన నా నియోజకవర్గ ప్రజల నుంచి కాకుండా, నుంచే కాకుండా మరి బయట ఊరి నుంచి కూడా నేను తలపెట్టిన ఈ ప్రజలతోనే ఈ పాలన అనే, అంటే అన్నీ కూడా ప్రభుత్వాల మీద మనం ఆధారపడకూడదు, ప్రజలు ఇది కోఆపరేటివ్ మోడ్. కొన్ని సమస్యలు ప్రస్తుతం, కొన్ని ఆర్థిక సమస్యలు మరి గత పాలకుల వలన ఉన్నప్పుడు మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటం కోసం ప్రతి ఒక్కరూ కూడా, నా గ్రామస్తులే కాకుండా, నా ఉండి నియోజకవర్గ ప్రజలే కాకుండా మిగిలిన వారి దగ్గర నుంచి స్పందన నేనైతే ఊహించలేదు. చక్కటి స్పందన వచ్చింది. ఆల్రెడీ సుమారు ఒక వెరీ క్లోజ్ టు, అంటే కమిట్మెంట్స్ అన్నీ తీసుకుంటే ఈరోజు రూట్ మ్యాప్ ఫర్ 1 crore ఫర్ మేము తలపెట్టిన ఫండ్కి ఇట్స్ వెరీ క్లియర్. తప్పకుండా రానున్న 15 రోజుల్లో మేము అనుకున్న విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సమకూరుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది ప్రజల సహకారంతో. ఈరోజే 2 ప్రాంతాల్లో ఈ డ్రైనేజ్ క్లియరెన్స్, ఈ గుర్రపు డెక్క, ఇంకా వేరే అదర్ వీడ్, అంటే ఎలా ఉంటుందంటే చూస్తే మొత్తం చోక్లాగా ఉంటుంది, అంటే చోక్ అయిపోయినట్టే. వెళ్ళవలసిన వాటర్ వెలాసిటీ సపోజ్ మనం ఒక 5 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అనుకుంటే 1/2 కిలోమీటర్ వేగంతో కూడా ఆ ఫ్లో ఉండదు. అంత దారుణంగా మరి 5 సంవత్సరాలుగా ఎటువంటి చిన్న పనికి కూడా నోచుకోక అలాగ అయిపోయిన డ్రైన్స్ ఈరోజు 2 చోట్ల ప్రారంభించడం జరిగింది. ఎల్లుండికల్లా ఒకేసారి ఒక 15 డిఫరెంట్ విలేజెస్లో ఎక్కడైతే మేజర్ బాటిల్ నెక్ ఉందో ఆ ఏరియాలో పనులు ప్రారంభించి, ఎందుకంటే ఇంకొక 40-45 రోజులే మేము ఈ పనులు ఈజీగా చేయగలం. ఈ 45 రోజుల్లో మ్యాక్సిమం ఈ వ్యవసాయం సీజన్కి రైతులకి ఇబ్బంది లేని పరిస్థితికి తీసుకువెళ్ళి, ఆ తర్వాత ఇంకొక 3-4 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితికి నెక్స్ట్ సీజన్ సమ్మర్లో మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయగలమన్న పరిపూర్ణ ఆశాభావం మా అందరికీ ఉంది. అలాగే ఇదే పబ్లిక్ పార్టిసిపేషన్తో మరి నిన్న
నేను తలపెట్టిన కిడ్నీ డయాలసిస్ యూనిట్కి ఇద్దరు దాతలు ముందుకు వచ్చారు. ఒకటి నేను ఇవ్వాలి అనుకుంటే, మరి నేను ఇవ్వాలనుకున్న ఆ యూనిట్కి కూడా నాకు అవకాశం లేకుండా మా మిత్రులు వాళ్ళే ప్రామిస్ చేయటం జరిగింది. సో ఈ రకమైన అద్భుతమైన రెస్పాన్స్ ఒక ఆరోగ్యం విషయంలో కానీ ఒక సామాజికంగా అందరికీ ఉపయోగపడేలాగా ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టంలో కానీ అలాగే స్కూళ్ళ అభివృద్ధికి ఆడు నుండి పనులు కొన్ని చేసి ఉండొచ్చు. పిఎంశ్రీ అనే నిధులు ఉన్నాయి, ఆ నిధుల్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడంతో పాటు ప్రజల పార్టిసిపేషన్ తోటి కూడా అవి అభివృద్ధి చేసుకోవడంలో డెఫినెట్గా మా ఉండి నియోజకవర్గ ప్రజలు అందరికీ ఆదర్శంగా ఉంటారని ఆశిస్తూ మా నియోజకవర్గానికి మా ప్రజలే కాకుండా మిగిలిన నా స్నేహితులు నా అభిమానులు ఎందరో కూడా ముందుకు వచ్చినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ ఊరు మనది, ఈ ప్రాంతం మనది, ఈ రాష్ట్రం మనది. డబ్బున్న వాడు కొంచెం పెద్ద మనసు చేసుకుని, బట్ మనకు కావాల్సింది ప్రతి పైసా కూడా ఎక్కడా అక్రమానికి గురవ్వకుండా, ఎక్కడా మోసానికి గురవ్వకుండా ప్రతి పైసా కూడా రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు అయితే ఇవ్వడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఒక మంచి పని ద్వారా ఇంత స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అకౌంట్ నెంబర్ ఒకసారి చూపిస్తాను. ఇది అకౌంట్ నెంబర్ ఫోకస్ చే ఫోకస్ చేసావా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ.